అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపం ఏపీ మోడల్స్ పాఠశాలలో కురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్ఫూర్తి ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల సాధికారత సాధన ఉద్యమం ఆధ్వర్యంలో రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ మరియు వైట్ కళాశాల ప్రిన్సిపల్ కె మున్నయ్య అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. తర్వాత ప్రోగ్రెస్ కార్డులో ఈ పిల్లలకు లెక్కలు బాగా మార్పు వస్తున్నాయి.
అరే నువ్వు లెక్కల్లో బాగా వీక్ కదా, నీకు బాగా మార్కులు బాగా వచ్చినాయి కదా, ఎట్లా వచ్చినాయి అని అడిగితే ఆ బిడ్డ ఏం చెప్పిందంటే ఐన్స్టీన్ అనుకుంటున్నాను కదా, ఐన్స్టీన్ అనుకుంటే నేర్చుకున్నాను. ఏమో షాక్ అయిపోయింది. ఐన్స్టీన్ ఏంటి, ప్రపంచ అగ్రగణ్యుడు ఆయన, గొప్ప శాస్త్రవేత్త, ఆమె సమయానంతా ఉపాధి చేసేటప్పుడు లేకుండా ఆయన సమయాన్ని ఎందుకు ఉపాధి చేస్తారు, ఎందుకు పోయినారు ప్రజాయి దగ్గరికి అని విత తీసుకొని అయిపోయింది. అయ్యా నా బిడ్డ తెలియని పొరపాటు చేసింది, నీ సమయాన్ని వృధా చేసింది, నా బిడ్డను క్షమించు, నన్ను క్షమించు అంటే ఐన్స్టీన్ ఒకే ఒక మాట చెప్తారు, అమ్మా నీ బిడ్డకి నేను ఎంత ఇచ్చానో అంతకు తగింత ఎక్కువగా నీ బిడ్డ నుంచి నేను ఏ చెప్తున్నాను అని చెప్తాను. ఒక బిడ్డ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా నీ బిడ్డ నిర్వహించినటువంటి IIIT సెట్ మీద ఇక్కడ వచ్చేసినటువంటి మా గురువులు, మా జిల్లా మాజీ విద్యాశాఖ అధికారిగా, గైడ్ ప్రిన్సిపాల్ గా, లెక్చరర్ గా, గైడ్ ప్రిన్సిపాల్ గా, లెక్చరర్ గా, ఇదే గ్రామంలో కరణచిక్కప్ప స్కూల్లో మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి మరి శ్రీ మునయ్య సార్ గారు రావడం, పిల్లల్లో స్ఫూర్తి నింపడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయమని చెప్పి చెప్పడం, చాలా చక్కగా మన పిల్లల యొక్క ఆత్మాభిమానాన్ని బలోపేతం చేస్తూ మాట్లాడడం జరిగింది. మా సార్కి నిజంగా గురుపదేశం సందర్భంగా మేమంతా కూడా శిష్యులు, వారి శిష్యులమే, చాలా చక్కగా వారు వచ్చి మా పిల్లలకి స్పందించేందుకు ట్రై చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ జిమ్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. IIIT పిల్లలు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి, సీటు సంపాదించుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం. 10 మంది గురించి ఆలోచన చేస్తూ, 10 మంది బాగుండాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా నిజంగా అభినందనీయము. కాబట్టి ఆ కార్యక్రమంలో వీళ్ళంతా పాలు పంచుకుంటున్నందుకు నిజంగా వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న విద్యార్థులందరూ కూడా సీట్లు సంపాదించుకుని వాళ్ళ భవిష్యత్ జీవితానికి బాటలు వేసుకోవాల్సిందిగా నేను